राष्ट्र न्याय सेवाधिकार संस्थ आदेश प्रकार मोदी अदनपु जिला जड्जि अयिना जिला इंचार्ज प्रधान न्यायमूर्ति जी रामगोपाल आध्वर्यंलो उम्मडी पश्चिम गोदावरी जिला व्याप्तंगा ఈ రోజు వాహన ప్రమాద బీమా మరియు రెవెన్యూ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సమావేశమందు మాట్లాడుతూ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు సత్వర పరిస్కారాన్ని అందించడం కోసం ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని కౌన కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అలాగే ప్రమాదాలను జరగకుండా ప్రతి వ్యక్తి తగు జాగృతలతో వాహనాలు నడపాలని లేని ఎడల మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని అలాగే ట్రాఫిక్ నిబంధనలను పాటించడం వల్ల వాహన ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. మరియు ఈ కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి శ్రీమతి పి మంగా కుమారి, ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి ఎం సునీల్ కుమార్, ఐదవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి జి రాజేశ్వరి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేకేవి బులి కృష్ణ, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నోముల రాముడు, ప్రభుత్వ న్యాయమది బీజే రెడ్డి, మానసిక వైద్యులు వంశీకృష్ణ మరియు ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర కంపెనీ ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ నందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 72 వాహన ప్రమాద కేసులు, వీటిలో 4,10,70,000 రూపాయలను ప్రమాద బీమాగా చెల్లిస్తారని, అలాగే మూడో వర్క్మెన్ క్యాంపెయిన్ కేసుల్లో వీటి యందు 19,91,000 రూపాయలను మరియు ఒక ప్రీ లిటిగేషన్ కేసు ఇందులో 3,00,000 రూపాయలను పరిహారంగా చెల్లిస్తారని తెలియజేశారు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి ఒక కేసు నందు 25,00,000 రూపాయలను పరిహారంగా చెల్లించడం జరిగిందని తెలియజేశారు. సత్వర న్యాయం వీలినప్పుడు నీకు ప్రజలు అశాంతికి గురవుతారు, అసామిక కార్యక్రమాలు బయలుదేరుతాయి, కొంతమంది చట్ట విరుద్ధమైనటువంటి పంచాయతీలు చేసేటువంటి సంస్కృతి ప్రబలిపోతుంది. అందువల్ల ఈ యొక్క లోక్ అదాలత్ని ప్రజల్లోకి ఉచితంగా ప్రజా న్యాయపీఠాలను ఉచితంగా తీసుకెళ్లి ప్రజలకు సత్వరం న్యాయం అందించాలనేటువంటి కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలో చాలా విస్తృతంగా మనం చూస్తున్నాం. అది చాలా వరకు సక్సెస్ కూడా అవుతుంది. గత లోక్ అదాలత్లో 100,000 కేసులు మనం డిస్పోజ్ చేయగలిగాం. మరి ఈ సందర్భంగా మరి ప్రధానంగా ఈరోజు మనకు అనేక రకాలైనటువంటి అగాధాలు వస్తున్నాయి, కానీ ఈరోజు ప్రత్యేకంగా కొన్ని వర్గాలకు సంబంధించింది. ఎవరంటే యాక్సిడెంట్ ప్రమాదాల్లో చనిపోయినటువంటి బాధితులు, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ భూమి పోగొట్టుకున్నటువంటి రైతులు, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేటువంటి బృహత్తర కార్యక్రమం యొక్క లోకాలను పెట్టడం చాలా మంచిది. ఇది నేను లీగల్ సర్వీస్ సెక్రటరీగా ఉన్నప్పుడు కొన్ని కుటుంబాలు, అంటే ఎవరైతే ఈ యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోయినటువంటి వారి యొక్క కుటుంబాలని నేను పరామర్శించడం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఒక బాధితుడు యాక్సిడెంట్లో కాలో చెయ్యో కన్నో పోతే తను మళ్ళీ పనిచేసుకొని బతకలేని పరిస్థితుల్లో, తన కుటుంబాన్ని పోషించలేని పరిస్థితులు ఉంటే అతనికి మీ యొక్క ఆ యొక్క కుటుంబాన్ని పరిస్థితి కూడా చనిపోయిన వ్యక్తికి ఏమాత్రం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నటువంటి నిలబడే పరిస్థితి ఉంటుంది. అందుకని ప్రధానంగా నాకు వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మోటార్ యాక్సిడెంట్స్ ట్రైల్స్, అదేవిధంగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవి కూడా త్వరితగతిన పరిష్కరించకపోతే ఆ కుటుంబాల యొక్క బాధ వేదన మనం ఎవరూ కూడా వర్ణించడానికి వీలుగానటువంటి పరిస్థితి. దానివల్ల కొన్ని వేల లక్షల కుటుంబాలు, లక్షల మంది చనిపోతున్నారు, లక్షల మంది ఇంజూర్డ్ అవుతున్నారు. దేనికి ఎందుకు ఈ కారణాలంటే ప్రధానంగా 10 కమాండ్స్ అని 10 కారణాలు చెప్పారు. నేను 10 చెప్పాను కానీ ఒక 2-3